హలో యాస్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను అండ్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు మళ్ళీ కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది నేను మళ్ళీ తీసుకుని వచ్చానండి. అది లేట్ చేయకుండా చూసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఏ విధంగా మనం డిజైనింగ్ చేసామో చూద్దాం. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ లో డార్క్ షేడ్ అనేది కస్టమర్స్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర తీసుకున్నారు. ఇది కొంచెం పట్టు మిక్స్ ఉంటుంది, డబుల్ షేడెడ్ ఫ్యాబ్రిక్. సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. అయితే దీంట్లో కస్టమర్ వచ్చేసి ఓన్లీ కాపర్ జరీతో మాత్రమే వర్క్ చేయించారు. సో మనం కూడా కాపర్ జరీ యూజ్ చేసాము. అక్కడక్కడ కొంచెం గోల్డ్ యూజ్ చేస్తానని చెప్పాను, వాళ్ళు ఓకే చెప్పారు. సో అవుట్లైన్కి ఒక్కటే కొంచెం గోల్డ్ తీసుకున్నాను నేను. అది ఎక్కడెక్కడ తీసుకున్నానో చూద్దాం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి, కాపర్ జరీ వర్క్. ఇదంతా కూడా ఇక్కడ అవుట్లైన్ ఏదైతే ఉందో, ఇది అవుట్లైన్ కలర్ వచ్చేసి గోల్డ్ అండి. రిమైనింగ్ లీఫ్ అంతా కూడా మనం కాపర్ జరీ అనేది యూజ్ చేసాము. ప్యాటర్న్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, ఇంతకుముందు వాడుంటారు ఇప్పుడు వాడుతున్నారు లేదు నాకు తెలీదు. ఇది వచ్చేసి నెక్ ఈ విధంగా వచ్చేసి సైడ్కి ఇలా డివైడ్ అవుతుంది, అంటే షోల్డర్ కిందకి ఇలా వస్తుంది వర్క్, ఆర్మ్ హోల్ దగ్గర వర్క్. సో ఇది వచ్చేసి ప్యాటర్న్ అండి. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. వర్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక బంచ్ అనేది మనం ఇచ్చాము, ఆ బంచ్ పైన బూటీస్ కూడా మనమే యాడ్ చేసాము. వర్క్లో మనకి ఇచ్చిన వర్క్లో అయితే ఓన్లీ బంచ్ ఉంది, మనమైతే సిమిలర్ బూటీస్ అయితే తీసుకొని యాడ్ చేయడం జరిగింది. చూసారు కదండి, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా సెకండ్ డిజైన్ చూసేద్దాం. చూస్తున్నారు కదండి, ఎవరికైనా కూడా ఆల్ ఓవర్ కాకుండా జస్ట్ ఒక పైనుంచి ఒక ఫ్లవర్ బంచ్ కిందికి వస్తున్నట్టుగా ఉండి హ్యాండ్ బార్డర్లో ఈ విధంగా ఒక లైన్ అనేది మనం ఇచ్చాము. కింద బార్డర్కి వచ్చేసి ఈ విధంగా లైన్ వచ్చేసి పైనుంచి ఫ్లవర్ బంచ్ ఈ విధంగా వేలాడుతున్నట్టు ఉంటుంది. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనకు తక్కువ బడ్జెట్లో అవుతుంది, ఇంకా వర్క్ కూడా చాలా గ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు న్యూగా ట్రెండీగా డిజైన్స్ వేసుకోవాలి అనే వాళ్ళకి ఈ డిజైన్ అయితే బాగా సూటబుల్ అని చెప్పొచ్చు. మనమైతే దీనిలో లీఫ్ షేప్ అన్ని దాంట్లో స్టోన్స్ అనేది ఇచ్చాము. ఫ్లవర్ మధ్యలో రౌండ్ కలర్ స్టోన్ అనేది ఇచ్చాము, కింద వచ్చేసి బార్డర్ ఇచ్చాము. సో వర్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా యూనిక్ అనేది తీసుకున్నాము. తీసుకుని ఒక చిన్న ఫ్లవర్ బంచ్ అనేది ఉందండి. ఇక్కడ వర్క్ అయితే ఇది మనం విస్కో స్ట్రెడ్స్ యూజ్ చేస్తాం కదా, దీనిలో అయితే ఎంత ఎంబోజ్ అయిందంటే వర్క్ చాలా చాలా నీట్గా ఎంబోజ్ అయిందండి. అంటే కొంచెం బాగా హైట్గా కనిపిస్తుంది. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి, మిడిల్లో ఎంత బాగుందో. ఆ లీఫ్ వర్క్ చాలా బాగుంది. సో మనం అనేది వీళ్ళకు ప్రిన్సెస్ కట్ అండి, మన దగ్గర స్టిచ్చింగ్ అవుతుంది. సో ఒక సైడ్కి వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజ్ అండి. నచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ బాగుంది కదా, చూస్తున్నారు అండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది మేము ముందు తీసుకొచ్చాను. అది వచ్చేసి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది, మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేటట్లుగా. ఇది వచ్చేసి మనం బ్యాక్ యూనిక్ తీసుకున్నాము. ఈ డిజైన్ మన దగ్గరే కస్టమైజేషన్ చేసామండి, కస్టమర్కి షోల్డర్ జారుతూ దగ్గరికి ఉండాలని చెప్పేసి చాలా దగ్గరికి చేయించుకున్నారు వర్క్. నెక్స్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ ఇచ్చానండి, రిసెప్షన్కి ప్లాన్ చేశారు వాళ్ళు ఇది వర్క్. సో హ్యాండ్స్కి వచ్చేసి మనం ఈ విధంగా ప్యాటర్న్ అనేది తీసుకున్నాము. హ్యాండ్ ప్యాటర్న్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. మ్యారేజెస్కి కానీ రిసెప్షన్స్కి కానీ ఏ ఫంక్షన్స్కి అయినా మనం ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన థర్డ్ బ్లౌజ్ అండి. సో చూస్తున్నారు కదండి, ఇంత ట్రాన్స్పరెంట్, ఈ ట్రాన్స్పరెంట్ పైన కూడా మనం వర్క్ అనేది చేసాము. అది కూడా వాళ్ళ శారీలో ఉండి క్లాత్ లేదన్నాను కదా, సో వాళ్ళ క్లాత్లో శారీలో ఒక 80 సెంటీమీటర్స్ కట్ చేయడం జరిగింది, చిన్న సైజెస్. సో మనం 80 సెంటీమీటర్స్తో క్లాత్ తీసుకొని ఈ గోల్డ్ కలర్ ఉంది కదండి శారీ క్లాత్, సో దానిపైన గోల్డ్ వర్క్ ఇచ్చేసి ఈ విధంగా సింపుల్ వర్క్ అనేది చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి వర్క్ అయితే. ఫ్లవర్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. బ్యాక్ ఇచ్చాము, బ్యాక్ సైడ్ అక్కడక్కడ బూటా వర్క్ ఇచ్చామండి జరీతోన. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి కూడా వర్క్ అనేది చేసాము. హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి కింద బార్డర్ ఇచ్చేసి బార్డర్ పైన చిన్న చిన్న బంచెస్ అనేది ఇచ్చాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, మీరు కూడా లేట్ చేయొద్దండి. ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయండి, చాలా వర్క్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇవి కాకుండా ఇంకా మీరు పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ చూసి మీకు ఏమైనా డిజైన్స్ నచ్చినట్టయితే స్క్రోల్లో కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా డిజైన్స్ అనేది చూసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ.